हाय फ्रेंड्स ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నా ఫ్రెండ్స్ సో ఈ రోజు వీడియో ఏంటంటే సో మా ఇంటి దగ్గర ఏమేం పూల చెట్లు ఉన్నాయి సో ఆ ఫ్లవర్స్ అన్ని నేను మీతో ఈ వీడియో ద్వారా షేర్ చేసుకుంటాను సో ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి సో అలా అయితేనే మీకు మన వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తాయన్నమాట సో ఇంకెందుకు ఆలస్యం సో ఈరోజు మన ఇంటి దగ్గర ఏమేం పూలు ఉన్నాయో అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను సో వీడియో స్టార్ట్ చేసేద్దాం సో ఫ్రెండ్స్ ఇవి వైట్ కలర్ చామంతి పూలు సో చూస్తున్నారు కదా చాలా బాగా పూసాయి ఫ్లవర్స్ మాత్రం ఇలా పూజకి అండ్ పెట్టుకోవడానికి బాగుంటాయి చూస్తారు కదా చలికాలంలో ఇవి బాగా పూస్తాయి ఫ్లవర్స్ చామంతి పూలు ఇంకా చాలా ఉన్నాయి ఫ్లవర్స్ చూద్దాం రండి అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తారు కదా తులసి చెట్టు శుక్రవారం అలా అలా పూజ చేసుకుంటున్నాం అన్నమాట అండ్ యెల్లో కలర్ ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి కదా ఇవి కూడా దేవుడికి పూజలో ఉపయోగిస్తుంది అమ్మ నెక్స్ట్ ఇక్కడ చిన్న చిన్న బుడ్డి బుడ్డి చామంతులు ఇప్పుడే వస్తున్నాయన్నమాట ఇది ఇంకా కలర్ ఏంటో తెలియదు సో అది పూస్తే చెప్తా ఏం కలరు అండ్ ఇప్పుడు ఇప్పుడే వస్తుంది ఇది ఈ చామంతి ఇది పింక్లో ఉందండి ఫ్లవర్ మాత్రం చాలా బాగుంటుంది పింక్ కలర్ చామంతి చూసారు కదా ఇప్పుడే వస్తుంది ఇంకా పూయలేదు పూస్తాయి 3 డేస్లలో మంచిగా విప్పుతాయన్నమాట ఈ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కదా కలర్ నాకు కూడా బాగా నచ్చింది ఈ చామంతి కలర్ మాత్రం సో చూస్తున్నా ఎప్పుడు పూస్తాయి అవి ఇంకా అని ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవి గడ్డి గులాబీ అంటారన్నమాట ఇవి కూడా షోకి భలే ఉంటాయి ఇంటి ముందు ఇది ఎల్లో కలర్లో ఉన్నాయండి గడ్డి గులాబీ ఇంకా ఉన్నాయి గడ్డి గులాబీ చూపిస్తావి కూడా ఇక్కడ చామంతి ఉంది కదా సో ఇది కూడా ఇప్పుడే మొగ్గలేస్తుంది ఇదేం కలరో కూడా తెలియదు ఇవన్నీ ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అవి పూస్తే తెలుస్తాయి ఏం కలరు సో ఈ కలర్స్ ఏంటో చూడాలి ఇక నెక్స్ట్ చూసారు కదా ఇక్కడ ఇంకో గడ్డి గులాబీ ఇది అప్పుడు ఎల్లో చూసాం కదా ఇది పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్లో భలే ఉంటుందండి ఈ ఫ్లవర్స్ కూడా ఇవన్నీ ఇప్పుడు చాలా బాగా పూస్తాయి ఫ్లవర్స్ చూసారు కదా అండ్ ఇక్కడ ఇంతసేపు మనం పింక్ చామంతి చూసాం వైట్ చూసాం కదా ఇప్పుడు ఎల్లో అన్నమాట ఈ చామంతి సో ఇది పూస్తుంది ఇంకా చాలా ఉన్నాయి మొగ్గలు ఇవి కూడా అన్నీ విప్పేస్తాయి 2-3 డేస్లో అండ్ ఇవి కనకాంబరాలండి ఇక్కడ చూసారు కదా గులాబీ ఇది ఎల్లో కలర్ చూసారా మొగ్గలేసాయి ఇది ఎల్లో కలర్ గులాబీ హైబ్రిడ్ అండి చాలా బాగుంటుంది ఈ కలర్ కూడా అండ్ ఇక్కడ చిన్న చిన్న గడ్డి మల్లె మొగ్గలు అంటారా వీటిని లిల్లీ లిల్లీ ఫ్లవర్స్ లిల్లీ చూసారు కదా వైట్ కలర్లో చాలా బాగుంటాయి ఈ ఫ్లవర్స్ కూడా అండ్ ఇవన్నీ కనకాంబరాలండి ఇవన్నీ ఇంటి ముందు ఇవన్నీ పెట్టి ఇలా డైలీ వాటర్ పట్టేస్తాం చూసారు కదా ఇక్కడ నుంచి అవన్నీ ఫ్లవర్స్ ఇక్కడ వచ్చి ఇంకా కొన్ని కనకాంబర చెట్లు ఉన్నాయి సో వీటికి సరిగ్గా నీళ్ళు పట్టట్లేదు పాప ఇవి వల్లిపోయినట్టున్నాయండి వీటికి వాటర్ పట్టాలి ఇవాళ చిన్న చిన్న కనకాంబర చెట్లకు చిన్న చిన్నగా భలే పూసాయి వీటికి కూడా చిన్న చెట్లైనా కూడా బాగా పూసాయి పూసిన కాడికి చాలా బాగుంటాయి ఇవి కూడా అల్లి పెట్టుకుంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది ఇంటి దగ్గర పువ్వులు పెట్టుకోవాలని ఏదైనా పార్టీస్ వెళ్ళినప్పుడు పెట్టుకోవాలనిపిస్తుంది అన్నమాట ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది తంగేడు చెట్టు అండి బతుకమ్మలకు మనం యూజ్ చేస్తాం కదా ఆ పువ్వు తంగేడు పువ్వు సో ఇది తంగేడు చెట్టు అన్నమాట
అండ్ ఇది మందార అన్నట్టు, హైబ్రిడ్ మందార, పింక్ కలర్. ఇది కూడా చాలా బాగుంటుంది ఫ్లవర్. అది పూస్తే అమ్మ పూజకు పెట్టేసింది. అది ఇంకా మొగ్గలే ఉన్నాయి. ఇప్పుడు మీకు చూపిద్దామనుకున్నా ఇదన్నమాట. ఇంకా కొన్ని చెట్లు ఉన్నాయి, కనకాంబర చెట్లు. అది ఇంకా ప్లేస్ అది వాస్తుకు లేదనేసి అటు గోడ కట్టి అటు సైడ్ కూడా కొన్ని పూల చెట్లు పెట్టింది మా మమ్మీ వాళ్ళు. అవి కూడా చూపిస్తా పదండి. ఇది కూడా మనదే ప్లేస్. సో ఖాళీగా ఉందనేసి అమ్మ ఇక్కడ మల్లె చెట్లు, కనకాంబర చెట్లు పెట్టేసింది. చూసారు కదా, ఇవన్నీ కనకాంబర పూలు భలే పూస్తాయండి. వీటికి డైలీ నీళ్ళు పోస్తుంది అమ్మ. ఇక్కడ కూడా ఉందండి చామంతి. ఇంతసేపు అక్కడ చూసాం కదా, ఇక్కడ కూడా ఉంది. ఇది హైబ్రిడ్ అండి, రెడ్ కలర్ హైబ్రిడ్ రోజ్. సూపర్ ఉంటుంది ఇది కూడా. ఇక్కడ కొంచెం పుదీనా ఉంది, ఎప్పుడైనా కర్రీలకు యూజ్ అయ్యింది అని అది కూడా పెట్టేస్తామన్నమాట. అమ్మ ఇంకా ఈ ప్లేస్ కూడా వదలలేదు. ఇందులో కూడా ఇంకా చెట్లు పెట్టేసింది. ఇక్కడ ఉంది కొద్ది ప్లేస్. సో ఇక్కడ కరివేపాకు అండ్ మల్లె చెట్టు పెట్టింది. ఇది మాత్రం నాకు చాలా ఇష్టం. నేను ఎక్కువ ఫ్లవర్స్ పెట్టుకోను, బట్ ఈ మల్లె మొగ్గలు పెట్టుకుంటా. చాలా బాగుంటాయి ఈ ఫ్లవర్స్, నాకు చాలా ఇష్టం. జుట్టు కూడా బరువుగా ఉండదు, అది పెట్టుకుంటే నాకు మంచి అనిపిస్తుంది. కనకాంబరాలు చూసారు కదా, ఇదండి మా ఇంటి ముందు ఉన్న పూల చెట్లు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకెందుకు ఆలస్యం లైక్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.